मेगा पवर स्टार रामचरण नटिस्तुन्न लेटेस्ट मूवी विनय विधेयराम मरिकोन्नि गंटल्लो भारी एत्तुन रिलीज की सिद्धम अवुतुंडगा सिनिमा की रीसेंट गा अड्वांस बुकिंग मोदलव्वगा सिनिमा जोरुम मास सेंटर्स लो ओ रेंज लो कोनसागुतुंदनि चेप्पोच्चु मल्टीप्लेक्स लो कोंचेम स्लोगा पिकअप अवुतुन्ना ई सिनिमा मास सेंटर्स लो मात्रं कुम्मेस्तुंदि ఇక సినిమా థియేటర్స్ కౌంట్ కూడా బాగా పెరుగుతున్న నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ పై ఆ ప్రభావం చాలా గట్టిగానే చూపించే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు భావిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తో పాటు సినిమాకి తొలి రోజు చాలా ఏరియాల్లో హైట్స్ కూడా ఉండడంతో ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ కి తోడు తొలి రోజు హైట్స్ కూడా యాడ్ అయ్యి అవలీలగా 16 కోట్ల నుండి 20 కోట్ల రేంజ్ లో తొలి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకునే ఛాన్స్ ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేకపోతే ఈ సినిమా కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మొదటి రోజు సినిమా కలెక్షన్స్ జోర్ ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వినయ విదేరామ మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనుకుంటున్నారు? మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సంక్రాంతి రేసులో అసలు సిసలు మాస్ మసాలా కమర్షియల్ మూవీగా వస్తున్న వినయ విదేరామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది వరకు థియేటర్స్ కౌంట్ ఓవరాల్ గా 1300 రేంజ్ లో వరల్డ్ వైడ్ గా ఉండగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ కౌంట్ మరింతగా పెరగటం ఖాయమైంది. ముఖ్యంగా నైజాం ఏరియాకి గాను ఇది వరకు వినయ విదేరామ ఆల్మోస్ట్ 280 నుండి 300 లోపు థియేటర్స్ లో కన్ఫర్మ్ అవగా ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ సమయానికి టోటల్ థియేటర్స్ కౌంట్ నైజాం ఏరియాకి గాను 340 కి పైగా థియేటర్స్ ఉండబోతున్నాయని సమాచారం. కొత్త సినిమాలు నైజాం ఏరియాలో జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ ను అందుకోవడంతో ఆ సినిమా థియేటర్స్ ను ఈ సినిమా మొదటి రోజుకి షిఫ్ట్ చేయబోతున్నారట. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకోవడంతో ఇంత పోటీలో కూడా నైజాం లో టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా. ఇక కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. భారీ అంచనాల నడుమ వినయ విదేయరామ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుండి అదనపు షోలకు అనుమతి రావడంతో పాటు ఏపీలో కూడా అదనపు షోలకు గ్రీన్ సిగ్నల్ దక్కింది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో దిల్ రాజు ఏపీలో యూబీ క్రియేషన్స్ వారు విడుదల చేస్తున్న కారణంగా థియేటర్స్ సమస్య లేకుండా విడుదల కాబోతోంది. రేపు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి మరికొన్ని థియేటర్స్ జత చేసినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని 330 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ సినిమాకు థియేటర్ల సంఖ్యను మరింతగా పెంచారట. విడుదలైన మొదటి రోజు భారీ ఎత్తున ఈ చిత్రానికి థియేటర్స్ ను దిల్ రాజు కేటాయించారట. ఆ తర్వాత రోజు F2 విడుదల కాబోతున్న నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ థియేటర్లు వినయ విదేరామ విడుదల చేసి ఓపెనింగ్స్ ను భారీ ఎత్తున గుంజేయాలన్నదే డిస్ట్రిబ్యూటర్ల ప్లాన్ గా తెలుస్తోంది. రామ్ చరణ్ సినిమా ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేస్తున్న నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్ ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ఒక్క కాకినాడలోనే 5 థియేటర్లలో మొదటి రోజు తెల్లవారుజామున 5 గంటల షోను మొదట ప్లాన్ చేశారు. కానీ ఉన్నట్టుండి 3 అదనపు థియేటర్లు పెరిగాయి. అంటే తెల్లవారుజామున షోలే ఏకంగా 8 స్క్రీన్లలో పడబోతుంది. ఇలా పలు ఏరియాలలో ఇదే పరిస్థితి ఉందని సమాచారం అందుతోంది. మొత్తానికి వినయ విదేరామ చిత్రం భారీ థియేటర్స్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో సునాయసంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను దక్కించుకోవడం ఖాయమని చెబుతున్నారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.